ఈయన ధైర్యం నాకు అర్థం కాదు. లెజెండ్ కి అలాగే విశాఖపట్నం గుర్రం గుర్తుందా సార్? ఆ సీన్ అసలు అందరూ భయపడిపోయి, ఒక ఒక ఆయన స్థాయి హీరో, ఆయన స్థాయి ఎమ్మెల్యే చేయాల్సినటువంటిది కానే కాదు అది. ఇక్కడ రోప్స్ లాస్ట్ ఊరికి సరదాగా అసిస్టెంట్ చెప్తారా, రే ఎగిరి కొడితే బాగుంటుంది, రెండు కాళ్ళతో ఎగిరి తాడు దేవుడు ఎగిరి కొడుతుంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయితే చెప్పినట్టు, లేకపోతే మాస్టర్ గారు పిలిచి అడిగినట్టు, ఏంటి బాబు ఇది చెప్తున్నానంటే ఎగిరి తనంతానంటున్నాడు. చేశారా మళ్ళీ నో రోప్స్ ఏం లేవు అంటే చేయటం అంటే తండమే. అసలు నేను అంటే క్యారెక్టర్ పర్టికులర్ ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ తీసిన టైంలో నేను లేను లొకేషన్లో. అంటే క్లైమాక్స్ అనేది మాకు వేరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, ఇక్కడ క్లైమాక్స్ జరుగుతుంది, నేనేమో అక్కడ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఫైనల్ షాట్ అది చూస్తున్నాను. ఆ షాట్ మానిటర్లో చూసి షాక్ ఏంటి రోప్ లేకుండా చేస్తారని చేస్తారని ఆయన వద్దన్నారని మాస్టర్ని అడిగారు. ఏంటి బాబు మాస్టర్ అసలు ఇంత రిస్క్ ఏం మాస్టర్ అంటే ఏం చెప్పను సార్ ఆయన అసలు వద్దన్నారు చేస్తారని. నిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎడిట్లో చూస్తే అసలు ఆ హైస్పీడ్లో ఆ ఫాలింగ్ షాట్ చూస్తే నాకు ఏంటిది చెయ్యని అయిపోతుంది ఏంటి అనే ఫీల్ అనిపించి, బాబు దానికి ఆర్ఆర్ చేసినప్పుడు అండర్లైన్ చేయాలని చెప్పి అప్పుడు దాకా ఆర్ఆర్ వెళ్తూ ఉంటే ఆ షాట్ని ఎలాగైనా మన ఆడియన్స్కి ఫ్యాన్స్కి రీచ్ చేయాలి, ఆయన పడిన కష్టం కనిపించాలి, మళ్ళీ వెళ్ళిపోకూడదని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కేర్ తీసుకుని ఆ టైంకి అంత సైలెంట్ చేసేసాను. అలా చూస్తూ ఉండాలి, మళ్ళీ మ్యూజిక్లో మళ్ళీ మెర్జ్ అయిపోకూడదని చెప్పి చూస్తే మనకే అనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళి అసలు పడుతుంటే ఇంకా ఏంటిది షోల్డర్కి ఏమైనా తగిలితే ఏంటి అనే ఫీలింగ్ వచ్చేస్తా అనమాట మనకి, అంత రిస్కీ షాట్లు చేశారు. ఎలా సార్ ఈ రిస్క్ ఏంటండి? నాకు ఇంకోటి గుర్తు సింహ టైంకి మీ కాలికి చిన్న దెబ్బ ఏదో తగిలి జ్వరంలో ఉన్నారు, మాస్ సాంగ్ చేస్తారు షూ వేసుకుని ఒక్కరి కంప్లైంట్ చేయలేదు మీరు, ఎలా ఈ గుర్రం నుంచి అలా అద్దాలు దూకేయడం ఏంటి, తాళ్ళు లేకుండా కొట్టేయడం ఏంటి? అది వెదర్కు తగ్గట్టు ఆన్ చేస్తారు, వెదర్ 26-27 నేను రోజు అడుగుతాను బాలా గారు రేపు ఇవాళ బాగా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి రేపు సన్ రావడానికి నేను పూజ చేస్తానని, నాకేమో సన్ వస్తే కొంచెం ట్యాన్ అయిపోతానని భయం వేసి సాయంత్రం వెళ్తున్నప్పుడు అడుగుతాను నాకు రేపు ఒక 23-24 టెంపరేచర్ ఫిక్స్ చేయరా కావాలా ఓకే అని. పొద్దున వెళ్ళి పొద్దున నేను పొద్దున వచ్చేప్పటికి కరెక్ట్ గా ఎండలేదు, క్లౌడీగా ఉంది మొత్తం యూనిట్ అందరూ నన్ను తిట్టం తిట్టి తిట్టుకుంటే తిట్టారు, షూటింగ్ ఎలా చేసుకోమంటే 24 వేసుకుని ఇంత మొత్తం మబ్బులని అప్పుడు అప్పుడు రేపు ఏది కావాలి చెప్పంటే పోనీ అందరూ తిరుగుతున్నారండి రేపు సన్ వచ్చేస్తాయి. సీక్రెట్ చెప్పిన ఇక్కడ ఈయన ఉన్నటువంటి నరసింహస్వామికి మహాభక్తులు బాలకృష్ణ గారు, అది కాక ఆయన క్రమశిక్షణ ఆయన దక్షత అవి కాక ఈయనకి నేరుగా నందమూరి తారక రామారావు కనెక్షన్ ఉంది, ఆయన పై నుంచి బ్లెస్ చేస్తారేమో అని నైట్ నైట్ వెళ్ళి మాట్లాడేస్తున్నారు, లేదు కనెక్షన్ ఉంది అది అంటామా పవర్ అంటామా పేర్లు మనం తీలేం గానీ రెండు మూడు సార్లు అయితే షాక్ అయిపోయి అంతా. ఇక్కడ ఫారెన్లో షూటింగ్ చేస్తున్నాం, లైట్ రావట్లేదు, క్లౌడీగా ఉంది, అందరం ఏంటి బ్రైట్ లైట్ రాడు, మీరేం టెన్షన్ పడకండి జరగలేదు డిస్టర్బెన్స్ జరిగి, మీరేం కదా రేపు పొద్దుటే నేను పొద్దుటే పెద్ద పూజ చేసి వస్తాను మనకు వస్తుందని అన్నారు. ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ ఆయన నెక్స్ట్ డే నిజంగానే ఎన్నింటి 3 గంటలకు లేస్తారు ఆయన, 3:30 లేవటం ఇంకా అసలు the real discipline nijamaina varasatva nandamuri raktam meer annaru kada manu emo hala sunrise lu chudandi batch manu asalu ee night pani chestaru ఓవరాల్ గా అసలు మన జనరేషన్ లో సన్ రైజ్ చూడటం చాలా రేర్, ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం మనం అలాంటిది. అసలు ఆయన తెల్లవారుజాము 3:30 లేవటం అంటే ఆ టైమింగ్ నాకు అలారం ఆయన ఫిక్స్ చేస్తుంటే నాకు భయం వేస్తూ ఉంటారు, 3:30 అలారం ఏంటి సార్ అని పొద్దున్న లేచి మళ్ళీ 1-1.5 hours అలాగా పూజ చేస్తారు ఆయన. ఆ రోజు ఎండ వచ్చింది, వస్తే మేమందరం అసలు మళ్ళీ నెక్స్ట్ డే శ్యామ్ గారు వచ్చి సార్ రేపు కూడా కొంచెం చేయండి సార్ అని షూటింగ్ అయిపోయింది చాలు లేదు శ్యామ్ గారు వేరే షూటింగ్ ఉంది ఆయన 4 రోజులు ఇంకా ఎక్స్ట్రా ఏదో వేరే సినిమాకి ఆ 6 రోజులు షూటింగ్ ఉంది పాపం సార్ మా గురించి కూడా కొంచెం పూర్తి అలాగే చేస్తాం. టెంపరేచర్స్ తో పాటు ఆయన హీ నోస్ టు గేజ్ ద ఫిల్మ్, ఈ ఫిల్మ్ రన్ ఎంత, ఈ ఫిల్మ్ సత్తా ఎంత అని ఆయనకు తెలుస్తుంది. డిక్టేటర్ గురించి అలాంటి ఫీలింగ్ బాలకృష్ణ గారు మొదటి నుంచి మీకు ఏమన్నా అనిపించిందా? డెఫినెట్గా ఆల్వేస్ వి హ్యాడ్ ద పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ ఒక కొత్త అట్మాస్ఫియర్, అందరితో పాటు అంజలి ఫస్ట్ టైం చేయడం, అలాగే అటు సుమన్ గారు ప్లస్ మన రతి అగ్నిహోత్రిగా అంటే ఆఫ్టర్ లాంగ్ టైం అప్పుడెప్పుడో హీరోయిన్గా హీరో హీరోయిన్కి చేసే బ్రహ్మగారి చరిత్రలో తర్వాత మళ్ళీ చేయడం మనంతా కొత్త కొత్త అట్మాస్ఫియరు అండ్ అన్నీ ఉన్నాయి.
కావాల్సినవన్నీ ఫ్యామిలీ సెంటిమెంట్ అదే కామెడీ పృథ్వీ కామెడీ మంచి హైలైట్ అవుతుంది. రఘుబాబు గారు ఆయన మంచి క్యారెక్టర్ అంటే ఇంకా ఐ ఆల్వేస్ ఫీల్ దట్ దేర్ ఇస్ వన్ పాజిటివ్ ఎనర్జీ వెన్ బాలయ్య గారు ఇస్ దేర్. సో నిల్ డు యు థింక్ you've just said exactly the right thing. When he's around, there's a different kind of an energy which just, you know, makes everyone feel like, you know, there's happiness around, there's positivity around. And you know, one or two days when he's not on the set, we're just like, okay, where is he? He should have been here. It's true. You fall in love with it. It's, you have said the right, exactly what I wanted to say. Yeah, with him around, there's always positivity. సార్, మీకు అభిమానులు అంటే అంటే నందమూరి వంశంలో నాన్నగారి దగ్గర నుంచి ఆ నందమూరి అన్న పేరుకి ఉన్నటువంటి అభిమానులు కాదండి, ఇట్స్ ఆల్సో పర్సనాలిటీకి అట్రాక్ట్ అయినటువంటి అభిమానులు అంటారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం అని అనిపిస్తుందా? లేదు, వాట్ యు ఫీల్ అబౌట్ ఇంతమందితో భావస్థురాణి జన్మాంతర సహృదాణి అంటారు మహాదవికి మహాకవి గాడిదాస్. అంటే ఏ జన్మలో ఒకళ్ళిద్దరితో మనకి ఏదైనా అటాచ్మెంట్ ఉంటే ఒకళ్ళు పొందొచ్చు ఈ జన్మలు అంటారు బట్టి. ఇంత విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే ఇక అది ఏ పూర్వజన సుకృతమో ఏ వాళ్ళకి నాకు విడదీయలేని అనుబంధమో అనిపిస్తుంది అంతే. అది వాళ్ళకి ఎంత అనిపిస్తుందో మీరు అంత తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు, అంత కనెక్ట్ మీరు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు నా మూడ్స్ వాళ్ళకి తెలుసు, అభిమానులందరికీ. ఏమి అన్నా కూడా ఒకవేళ ఆ సీన్ సన్నివేశం మూడ్లో ఉన్నా ఏమన్నా కూడా చేంజ్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు ఏం అసలు ఆడ పోలీసు ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి వెళ్తే. అది మాత్రం ఫ్రాంకు, అంతా మన చేతుల్లో ఉంటుంది వాడిని కంట్రోల్ చేయడం. హ్యూమన్ సైకాలజీ అది. అండ్ ఆల్సో చూపులో కూడా కంట్రోల్ అయిపోతారండి. ఒక్కోసారి బాలయ్యబాబు గారు ఇలా అంటారు, అలా కూడా అనక్కర్లేదు, ఇలా అంటారు అంతే చాలు, అదే అది కంట్రోల్ అయిపోతుంది. అంటే జనరల్గా వాళ్ళు చాలా డిసిప్లిన్. నేను చూస్తున్నాను, నేను ఈ ట్రావెల్లో రెగ్యులర్గా నాకు ఎన్ని ఫోన్స్ వస్తాయండి, సడన్గా ఫోన్ చేస్తారు, నేను బాలయ్యబాబు అమ్మని పలానా ఊరి నుంచి ఫోన్ చేస్తున్నాను ఏంటంటే ఏం లేదండి సినిమా బాగుండాలని ఫోన్ పెట్టేస్తాను. అంటే ఏముండదు, జస్ట్ ఫోన్ చేసి సినిమా బాగుండాలని బాగా ఆడాలి అండ్ రికార్డ్స్ బద్దలు కొట్టేయాలి సార్ అని ఫోన్ పెట్టేస్తాను. అంటే అవి ఎంటుంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. అంటే అసలు అలా ఎంతోమంది అసలు ఏంటో అలా సార్, ఇక్కడ థియేటర్లను మనకి కొంచెం మంచి థియేటర్ పడట్లేదండి, కొంచెం మీరు చూసుకోండి. అంటే ఆ కేర్ ఏంటి, అది మనందరం వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి పెట్టినట్టు అనమాట. అంటే రిప్రజెంటేటివ్స్ కింద మళ్ళీ ఇంకోటి ఫోన్ చేస్తారు సార్ అక్కడ అయితే ఇలా బాగుంటుంది ఇక్కడ అయితే ఇలా. ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇంకా అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. He gives them that. I think throughout he was just standing and he was like waving at every person individually. ఒకడు అద్దంబగలు కూర్చాడు అభిమానంతో. నేను అద్దం నుంచి కనపడుతున్నాను అతనికి, పాప అభిమానం దాని తప్పు పడట్లా అది సరిపోట్లా చాలట్లేదు అది ఏంటి అది ఏదో అడ్డం రాయి తీసి దాని ఎదురు నిలబడున్నా ఫ్యాట్ కొట్టాడు అంతే పడాలక్కడ పడిపోయింది అంతం. అందరూ భయపడ్డారు, ఏమో చాలా నిలబడున్నా చూస్తాను అతని పోలీసులో అంటే పడతాను వద్దొద్దండి వదిలేండి వదిలేండి అతను వదిలేసేయండి అది మీకు మీకు అర్థం కాదు అది వదిలేండి అతను అన్న. అది అర్థం చేసుకునే గొప్ప మనస్తత్వం ఈయనకు ఉండడం అది నిజంగా గొప్ప హృదయం. అది జస్ట్ గివ్ అండ్ టేక్ బ్యాక్ అది దానికోసం కాకుండా అది చెప్పినట్టు నేను అదే పురుజన సుకృతము ఇవి జన్మల అనుబంధం ఏ విడదీయాలేని అనుబంధం అంతే. బట్ శ్రీవాస్ గారు కాస్టింగ్ గురించి మాట్లాడితే ఈ ఫిల్మ్లో బాలకృష్ణ గారు డిక్టేటర్ 99th ఫిల్మ్ ఇలా ఒక హైప్ వచ్చినందుకు ఇద్దరు హీరోయిన్లు నారీ నారీ నడుము మురారి లాగా చూడాలని ఎప్పుడూ బాలకృష్ణ గారిని చూస్తారు. అక్కడ ఎక్స్ప్రెషన్ కొంచెం మ్యాచ్ కాలేదు ఎందుకలా? నేను ఎక్కడ ఉండాల్సింది ఎక్కడ ఆయన మధ్యలో లేరు మధ్యలో లేరు కాబట్టి ఓకే ఇప్పుడు అర్థం అప్పుడు తట్టింది అప్పుడు తట్టలా నేను అందుకే సినిమా టైటిల్ మళ్ళీ ఐటమ్ సాంగ్ ఇంకో ఇద్దరు మళ్ళీ అక్కడ ఆ పాటకి మళ్ళీ ఇద్దరు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు లేరు కదా ఈ ప్యాడింగ్ విషయంలో మీరు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్ బల్గేర్లు తీసిన ఇండోర్ రతి గారి హౌస్కి మ్యాచింగ్కి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలని కర్నాలకి వెళ్ళి షూట్ చేసాం. హర్యానాలో ఒక స్టార్ హోటల్లో ఉంటే అక్కడ దొరికింది మాకు దానికి మ్యాచింగ్. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంటండి, మొత్తం 200-250 మంది యూనిట్ అంతా హ్యాపీకి ఇక్కడెక్కడ మ్యాచ్ చేసేసుకోవచ్చు ఏంటోనూ కాంప్రమైజ్ కాకుండా
నేను ఏం ఫీల్ అయ్యామంటే ఇప్పుడు సరే ఫస్ట్ టైం ఏదో ప్రొడక్షన్ చేసే అవకాశం వచ్చింది. నేను ఇంతకుముందు ఒక 4 మూవీస్ చేశాను. నా థాట్స్ ఎంత ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం రావడానికి కష్టం. అంటే అక్కడ ఉన్న హీరో క్యాపబిలిటీ అవ్వచ్చు, బడ్జెట్ అవ్వచ్చు, అంటే అవన్నీ బ్లేమ్ చేయటం కాదు, ఇక్కడ వాళ్ళకున్న కండిషన్స్లోనే ఇంకా అలా చేయటం అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే బడ్జెట్ అనేది మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టచ్చు, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవచ్చు. సో అదంతా వన్ మ్యాన్ ఐడియాలో ఉంటే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సింగిల్ డెసిషన్ తీసుకోవడం నాకు మెయిన్గా ఏంటంటే ఎరోసోల్ ఇచ్చిన సపోర్ట్. ఇది ఈ రోజుల్లో ఎవరు ఇస్తారు అంత సపోర్ట్ ఇచ్చి మీరే మొత్తం చూడండి అనేది ఇప్పటికీ ఇంకొకసారి బాలయ్య బాబుతో డిస్కస్ చేసి నేను అనుకున్నాను అనమాట. మనీ అనేది కాదు, ముందు సినిమా వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏమంటే ప్రాఫిట్స్ అయ్యే వస్తాయి ఆటోమేటిక్, ముందైతే ప్రాజెక్ట్ తీసేద్దాం అని ఆ రేంజ్లో ఇంకా హై ఎండ్కి వెళ్ళిపోవడం అనమాట. ఇంకా అసలు సినిమా ఇలా తీస్తాము అంటే ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, అన్కాంప్రమైజ్డ్గా తీయాలి అని చెప్పి ఇంకెక్కడ అవ్వకుండా తీసాము. రేపు సినిమా చూస్తే అంటే మేము పెట్టిన బడ్జెట్కి ఇంకా ఇంకొక 10 crores ఎక్స్ట్రా కనిపిస్తుంది సినిమాలో. మామూలుగా బాలయ్య బాబు గారితో ఢీగా ఉండడానికి, సై అంటే సై అనడానికి ఒక రేంజ్లో విలన్లు ఉంటారు, బట్ ఇక్కడ రతి అగ్నిహోత్రి గారి క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది అండ్ ఆవిడ మనం విలన్గా చూడాలా? ఎందుకంటే చూసినంత వరకు టీజర్స్, థియేటర్ యాడ్స్లో కొంచెం నెగిటివ్ షేడ్స్లో కనబడుతున్నారు ఆవిడ. సో ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు ఒక లేడీ విలన్తో యాక్ట్ చేశారనే ఫీల్ కలుగుతోంది నాకు. బాలయ్య ఏమంటారండి మీరు? బాలయ్య బాబు విలన్స్ అంటే మెయిన్గా ఆయనకి విలన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన డైలాగ్స్ ఎంత ఇంపార్టెంటో విలన్స్ ఉండాలి. వాడు ఒక బ్యాడ్ మాట మాట్లాడాలి, వాడిని భయపెట్టడానికి ఈయన ఇంకో మంచి డైలాగ్ చెప్పాలంటే ముందు విలన్ చాలా ఇంపార్టెంట్. సో ఆయన నేనేమనుకున్నా ఇది ఒక ఫ్రెష్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాము, అందరూ ఫ్రెష్ లుక్ ఉండాలి, అంటే ఆల్రెడీ ఆయన చేసిన మూవీస్ కంటే కూడా డిఫరెంట్గా ఉండాలంటే విలనీ అనేది ఫ్రెష్గా ఉండాలని చెప్పి టోటల్ ఆయనకు ఆపోజిట్లో పనిచేసిన విలన్స్ అందరూ ఆల్మోస్ట్ కొత్త కాంబినేషన్. ఇంకోటి ఏంటంటే ఇందులోనే నేనే కొత్త కనపడుతున్నాను అన్నారు, అది మంచి టాక్ బయట. కొత్తగా మిగతా సినిమాలకి టోటల్గా డిఫరెంట్ కనపడుతున్నాను, పర్సనాలిటీ వైజ్ అంతా టోటల్ ఫిట్గా పర్సనాలిటీగా అన్నప్పుడు కూడా అది కూడా డాట్స్ వేరే కొత్త కొత్త కాంబినేషన్స్ అనేవి చాలా ఫ్రెష్. అంటే కనిపిస్తున్నారు కాస్ట్యూమ్ కానివ్వండి, ఆయన ఆల్రెడీ ఫిట్ గా ఉన్నారు, ఇంకొంచెం ఫిట్టర్ గా తయారయ్యారు. ఆల్ సెట్ టుగెదర్ ఎ రిచ్ బ్యాక్ గ్రౌండ్ అన్ని కలిపి ఇట్ హస్ గివెన్ దట్ హై. ఏది ఆ ఫ్లైట్ గేటు చార్టర్ చేసి ల్యాండ్ అవడం, ఫ్లైట్ లో దిగడం, క్యారెక్టర్స్ బాలకృష్ణ గారి ఇంట్రొడక్షన్ షాట్ ఒకటి చాలా అసలు జనరలీ హైలైట్ గా ఉంటుంది సినిమాలో. అభిమానులు అందరూ వెయిట్ చేసేది కూడా అలాంటి ఒక మూమెంట్ కోసం. ఇందులో కూడా అలాంటి మూమెంట్ ఏమైనా ఒక మూమెంట్ గా చాలా ఉన్నాయంటారా? అంటే అలాంటి ఏంగా, అంటే ఫ్యాన్స్ సినిమా చూస్తున్నప్పుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు జనరల్గా పెద్ద సూపర్ హిట్ మూవీస్లో ఏంటంటే ఒక 2-3 సార్లు చాలా హై వచ్చేసి క్లాప్స్ కొట్టి ఇంకా ఒక రకంగా అయిపోతారు. ఈ సినిమాలో అయితే 10-15 సార్లు ఈజీగా అవుతారు. థియేటర్ మొత్తం ఓగటం అంటారు కదా, అంటే అలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి ఇక్కడ. వండర్ఫుల్ అండి. బాలకృష్ణ గారు, ఓవరాల్గా దిస్ ఇస్ యువర్ 99th ఫిల్మ్ అండ్ సంక్రాంతి రిలీజ్, కలెక్షన్స్కి డిక్టేటర్గా ఇప్పటి వరకు మీరు వ్యవహరించారు. ఇక్కడ నుంచి మీకు మీరే మైల్ రాళ్ళు సెట్ చేసుకునే అలవాటు ఉంది కదా? అదే చెప్పాను కదా, నాకు ఎవరు పోటీ లేదు, నాకు నా సినిమాలకు పోటీ. నేను ఎప్పుడు నా సినిమా అంటే పోటీగా నేను ఎప్పుడు అనుకోను, కానీ భగవంతుడు అవకాశం ఇచ్చాడు రకరకాల సినిమాలు చేయడానికి, మంచి మంచి వ్యక్తులతో పనిచేయడానికి, నన్ను అర్థం చేసుకుని. నన్ను అర్థం అంటే స్పెషల్గా ఏమి ఉండదు, అందరు అనుకున్నట్టు ఉండదు అని చెప్పినట్టే తీరాజు గారు. ఏం లేదు, సింపుల్ పాయింట్స్ ఇస్ నేమ్ 2-3 ఫాలో అవుతాను అంతే. అది ఎవరిని గిల్లినప్పుడే నాకు అంటే ఒకటేటంటే కాన్వర్సేషన్ ఆఫ్ టైం. అక్కడికి వెళ్ళాక అల్లరికి వెళ్ళాలి అబ్బో, ఈ సినిమా చెప్పే కదా, ఈ సినిమా నేను చేసి అల్లలే ఒక సినిమా అవుతుంది, 3 గంటల సినిమా అవుతుంది. అది ఇంకా ఎక్కువ ఉంది, అది అది వేరు. వెళ్ళినప్పుడు అంటే షూటింగ్ రొటీన్ కదండి, వెళ్ళడం పొద్దునకు కూర్చోవడం అని పిలిచినప్పుడు అట్ట కాకుండా అందరం ఒక మంచి అట్మాస్ఫియర్లో ఏదో అన్ని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఏదైనా తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియనివి ఏం జనరల్ నాలెడ్జ్ కానివ్వండి ఏదైనా అలా పంచుకుంటూ సరదాగా ఆ ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణం ఆ మూడింటికి నేను ఇచ్చేది బ్రాహ్మణన్స్. మిగతా ఏం లేదు. సోనల్, వన్ వర్డ్ టు డిస్క్రైబ్ వాట్ డిక్టేటర్ ఇస్, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇస్ దిస్? ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. That's it. It has everything. It has, like sir said, it's got comedy, it's got drama, it's got family emotions, it's got great music, it's got fantastic action, it's got Bala sir. Yeah, you were there. I think it's got Sonal. Anjali.
It's got our director, sir, who has made this happen and made this possible. So, yeah. Beautiful. Very healthy atmosphere. All healthy. Vasu, dictator, enti. What is dictator? Yalla define chestam manam. అంటే ఇంకా అందరం నా ఆర్టిస్టులు అందరూ ఒకటే ఫీల్ అవుతూ ఉంటారు. డిక్టేటర్ అంటే ఇంకా ఫుల్ మీల్స్ అంతే. అంటే నేను ఒకటి చెప్పాను, ఫుల్ మీల్స్ అంటే ఫ్యాన్స్. బాలయ్యబాబు సినిమాకి ఫ్యాన్స్ వెళ్ళి చూసి ఇంక విజిల్స్ వేయటం, పూలు వేయటం అన్నీ చూస్తూ ఉంటాం మనం. అలాగే నేను ఒక సినిమా చూసినప్పుడు, ఫస్ట్ సినిమా రాస్తున్నప్పటి నుంచి ఒకటి ఫీల్ అయింది ఏంటంటే, మేము ఫ్యాన్స్ సినిమాలు వచ్చినాయి, బాలయ్యబాబు ఫ్యామిలీ ఎమోషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే సెంటిమెంట్ పండించడంలో ఆయన తర్వాత అసలు చాలా బాగుంటుంది. సెంటిమెంటల్ ఫిల్మ్స్, ఎమోషనల్ ఫ్యామిలీ బాండింగ్ ఫిల్మ్స్ అంటే ఇంకా అసలు అబ్బో అసలు ఇంకా మనం తట్టుకోలేము. అసలు ఆయన ఎమోషన్, ఆయన ఫీల్ అయ్యాడంటే ఇంకా మన లేడీస్ అందరూ ఫీల్ అయిపోతారు. అలా ఉంటాయి ఆ ఎమోషన్. సో ఫ్యాన్స్ ఫ్యామిలీస్ ని తీసుకువెళ్ళి ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేయడానికి శ్రీవాస్ గారు మీకు అందించారు డిక్టేటర్. దాట్స్ లవ్లీ. అంజలి, వాట్ ఇస్ డిక్టేటర్ ఫర్ యూ అండ్ వాట్ కెన్ ఎక్స్పెక్ట్? డిక్టేటర్ పర్ఫెక్ట్ సంక్రాంతి రిలీజ్. యాక్చువల్గా నిజం కదా, భలే ఉంటుంది. పర్ఫెక్ట్ సంక్రాంతి రిలీజ్ ఎందుకంటే సంక్రాంతికి ఆ ఫెస్టివల్ రోజున రిలీజ్ అయ్యే మూవీస్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఉండాలి. అది మాస్ ఎంటర్టైనర్స్ అంటే అది బాలకృష్ణ గారు ఇలాంటి మూవీస్ అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది రీచ్ అయిపోతుంది డిక్టేటర్. సో టిపికల్ సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ప్యాకేజ్, ఫ్యాన్స్ విత్ ఫ్యామిలీ, ఫుల్ మీల్, ఫుల్ మీల్, FFF. దట్ ఇస్ ఎన్బికేస్ 99 ఫిల్మ్ డిక్టేటర్. బాలయ్య బాబు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? నాకు ఒక డౌట్, మీరు మొత్తం 99 మూవీలోనే చూస్తారు కదా, 100 లో ఏం చేస్తారు? ఎందుకు ఇక్కడ ఇప్పుడు దాకా చేసుకుంటారా అంటే ఇది ది బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. ఇది కాకపోతే నెక్స్ట్ అయితే ఫ్యాంటసీకో, లేకపోతే బలి నేను ఒక ఏమంటాం మనం నిత్యావసర వస్తువు మనం అంతా, నేనే కాదు అంటే ఎసెన్షియల్ కమోడిటీ మనం ఇప్పుడు అనుకుంటాం, లేకపోతే చేసే పనులను కూడా మనకి కావాల్సిన పద అన్ని కూడా ఎసెన్షియల్ కమోడిటీసే. మనం కూడా అలాంటి వాళ్ళమే. కాకపోతే నా అదృష్టం ఏంటంటే రకరకాల సినిమాలు అంటే మనం కాలం వెనకాల కాకుండా కాలం మన వెనకాల పరిగేటట్టు చేసేటట్టు ఆ భగవంతుడు ఇచ్చిన వరం. అటు పౌరాణికాలు కాను, సాంఘికాలు కాను, అటు లేకపోతే సోషల్ ఫ్యాంటసీస్ కానివ్వండి, ఇట్లాంటి రకరకాల సినిమాలు చేయడానికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. సో అలా చేసుకుంటూ వెళ్తాను రకరకాల సినిమాలు. అంజలి, వేర్ డస్ డిక్టేటర్ స్టాండ్ ఇన్ యువర్ కెరియర్? ఎట్లాంటి అనుభూతి కలిగింది పర్సనలీ? వేర్ ఇస్ దిస్? అంటే డిక్టేటర్ ఇంతకుముందు నేను బాలకృష్ణ గారితో వర్క్ చేసి ఉండాల్సింది లెజెండ్లో, అన్ఎక్స్పెక్టెడ్గా చేయలేకపోయాను. కానీ నేను అదే అన్నాను, అది చేసి ఉంటే ఇంత ఫ్రెష్ కాంబినేషన్ డిక్టేటర్కి రాదు అని. బికాజ్ ఆ కాంబినేషనే చాలా కొత్తగా అనిపించింది నాకు. బాలకృష్ణ గారి మూవీలో అది 99th మూవీ, దట్ సో స్పెషల్ టు మీ, వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై కెరీర్. సూపర్ అండి. మరి బాలకృష్ణ గారు ఈ సంవత్సరంతో మళ్ళీ 99 నుంచి ఇంకొక లీడ్ అనమాట, నెక్స్ట్ లీగ్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ లీగ్ కావాల్సిన లీడ్ మీకు డిక్టేటర్ ఇచ్చేసింది. ఆల్ ది బెస్ట్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ డిక్టేటర్ టీమ్. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలతో. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్తో వెళ్ళి డిక్టేటర్ సినిమా చూడండి. థియేటర్ థియేటర్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇది సంక్రాంతి పండగకి మనందరికీ నిజమైన పండగ చేసుకునే అవకాశం కల్పించిన ఎన్బీకే డిక్టేటర్ టీమ్తో ముచ్చట్లు. మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.